ఏదన్నా నిధి దొరికితే నీ ఒళ్ళంతా వజ్రాలతో కప్పేను. బాబు నాగేశ్వరం బాబు. ఓహో రంగన్ గారా, ఎందుకు వచ్చారా వేధవ? మీ అన్నగారి మట్లో ఏం బాగులేదు బాబు. శాంతమ్మ గారు ఎలాగైనా సరే మిమ్మల్ని తీసుకురమ్మన్నారు బాబు. నేనెందుకురా, నేనేమన్నా డాక్టర్నా? అలా అనకండి బాబు, ఏది ఏమైనా స్వయాన మీ అన్నగారు. అన్న బుద్ధి మాత్రం సున్నా, కాకపోతుంది విధించారని నా మీద అడ్డమైన కేసులు బనాయిస్తే తాను జడ్జిగా ఉండి నాకు 4 నెలల శిక్ష విధిస్తారా? అన్న బాబు సంసారంలో అనేక గుణములు ఉంటాయి బాబు, ఇలాంటి కష్ట సమయంలో అవన్నీ మర్చిపోండి బాబు. బాబు పెద్ద బాబు గారు బ్రతుకుతారో లేదో నమ్మకం లేదు బాబు. శాంతమ్మ ఊరికి 7వ మాసం బాబు, కంటిని మంటిని ఏక ద్వారంగా ఏడుస్తున్నారు బాబు. అందరినీ కట్టకట్టుకుని తాము. మీరు కొట్టండి, చంపండి, మీరు రాకుండా నేను ఇక్కడ చూడండి బాబు. ఏమిటి ఆ బాబుడు? ఇదిగో కప్పు. వచ్చింది ఒక ఐడియా. మీ అన్నగారు మీకు విరోధం కావచ్చు కానీ ఆయన గారు డబ్బు మనకేం విరోధం కాదు కదా. ఏదో పాప కష్టపడి నిల్వ చేశాడు, అందుకని మనం అంతా కలిసి మన తెలివితేటలతో దానికి మంగళార్తి పట్టాలి. ఏం బావరా? మా ఆ డబ్బంతా చేతికొస్తే నా ఒళ్ళంతా వజ్రాలతో కప్పారు మీ బావగారు. ఏమండి ఇదిరా, మోకాళ్ళు అడ్డేవాళ్ళు ఎక్కడన్నా ఉంటారా? అవును, మన బ్రహ్మాండం ఐడియా బ్రహ్మాండంగా ఉంది. మా అన్నగారు సచ్చే వరకు ఎలాగో అక్కడే కళ్ళు మూసుకుని కనిపెట్టుకోండి. మనకు బుర్రలే ఉంటే సచ్చే మార్గాలు చాలా ఉన్నాయంటావు. అవల్ రైట్ గా తీసుకెళ్ళి పడుకోబెట్టు. అదే కదమ్మా.
ఎంత కంగారు పెట్టారండి ఆ భగవంతుడు నా ప్రార్థన ఆలకించాడు ఉండండి ఇప్పుడే వస్తాను అమ్మ సీతమ్మ తల్లి నా ప్రార్థన ఆలకించావు అవును ఆడవాళ్ళ కష్ట సుఖాలు తెలిసిన తల్లి అందుకే రామయ్య తండ్రికి నా మరగ వినిపించి నా పసుపు ఇంకో నిలబెట్టా వచ్చావా నాయన అన్నయ్యకి ఎలా ఉంది వదిన కాస్త నెమ్మదిగానే ఉంది రాబాబు లోపలికి ఏమండి మీ తమ్ముడు నాగేశ్వరరావు వచ్చాడు అక్కడే ఉండిపోయావు రానాయన నీవు నాకు తమ్ముడవు కాదు నేను నీకు అన్నాను కాను పోనీనండి ఏదో తెలియక చేశాడు తెలియక చేశాడా తండ్రి సంపాదించిన ఆస్తిలో సగం పట్టుకుపోయి సర్వనాశనం చేశాడు సాగబోతుతోనూ వ్యభిచారంతోనూ తిరిగి వంశ మర్యాదలు మాట్లాడనిపాడు దానితో అడుగు పెట్టడానికి లేదు మీ చెత్త మంచి నీళ్ళు ఇచ్చిన విషంతో సమానం మాస్టారు ఏంటి ఇదంతా ఆ పంటగారు ఉన్నప్పుడే మర్చిపోయినారా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పలేదు ఈ బ్రష్ నా కళ్ళెదుట ఉన్నంత కాలం నాకు శాంతి లేదు మమ్మల్ని అవతలకి మాధారావు గారు ఏదేమైనప్పటికీ ఒక్క కడుపును పుట్టిన అన్నదమ్ములు మీకంటే అతనికి ఓదిచ్చేవారా చెప్పండి ఏదో చిన్నతనం వల్ల తెలియ తప్పులు చేశాడు మీరు పెద్దలు క్షమించాలి పోనీలండి డాక్టర్ గారు చెప్పినట్టుగా వినండి నాగేశ్వరరావు ఇక నేనే బుద్ధి కలిగి ఉండి మీ అన్నగారిని కనిపెట్టుకుండు అలాగే సార్ అన్నైనా తండ్రి అయినా వారేగా ఇంకెవరున్నారు నాకు శాంత మందు అన్నయ్య పాపం వదిన నిద్రాహారం లేకుండా అలసిపోయి పడుకున్నాడు అన్నయ్య అన్నయ్య నేను ఇస్తాను మందు అయిందా అయిందన్నయ్య ఇక పోతాను ప్రయాణంలో చాలా టైర్ అయ్యి వచ్చాను ప్లీజ్ కాస్త ఓడికిని పంపండి అలాగేనమ్మా థ్యాంక్స్ వదిన సీత ఆ అమ్మ ఓవల్టిన్ కావాలండి మీకు ఏమైనా కీర్తనాల్సింది కావాలా బాబు